జగన్ గారి 5 ఏళ్ల పరిపాలనలో యువతి యువకులకి ఉద్యోగాలు లేవు, ప్రజలు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మజీతులకి, ఇమాములకి, మౌతులకి గౌరవ వేతనం కింద జీతాలు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా దులహన్ పథకం, ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే దులహన పథకం చాలా అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆలోచించి గవర్నమెంట్లోకి రాగానే ఆడపిల్లల పెళ్లికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విదేశీ విద్య, ముస్లిం విదేశీ విద్య అనే పథకం పెట్టారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. దాని తర్వాత హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం ఏ విధంగా న్యాయం జరగలేదు. అది కాకుండా రంజాన్ తోఫా ముస్లింలకి తెలుగుదేశం గవర్నమెంట్లో రంజాన్ తోఫా 2 సార్లు ఇచ్చేవాళ్ళు, రంజాన్కి ఇచ్చేవాళ్ళు, అలాగే సంక్రాంతికి కూడా ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ముస్లింలకి షాదీఖానాలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, అలాగే మజీద్ రిపేర్లకి రంజాన్ నెలలో మసీదులు రిపేర్ల ఖర్చులకి డబ్బులు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముస్లింలకి ఏ రకంగా కూడా న్యాయం చేయలేకపోయారు. సరే అండి, మీ ఏలూరు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో నిలబడ్డారు, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటున్నాం. ఈ గెలుపుని ఎవరు ఆపే విధంగా లేదంటే కూడా తెలియజేసుకుంటున్నాం. ఏంటండి, అసలు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏలా అంటే 3 పార్టీలు కలిసి రాబోతూ ఉన్నాయి కదా, పూర్తి స్థాయిలో ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? పూర్తి స్థాయిలో ఇప్పటికే జనాలు ఒక క్లారిటీకి వచ్చేసారండి. పైన నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ రాబోతుంది, మరి ఆయన ఉంటే కేంద్రంలో ఇప్పుడు పెట్టుకున్న అలయన్స్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు జరగకుండా ఉండడం కోసమే కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఈ వైసీపీ గవర్నమెంటు అనేకమైన ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి కేంద్రంతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందండి.